ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. గృహ నిర్మాణం, గృహప్రవేశం వంటి కార్యక్రమాల్ని, ఉపనయనం వంటి శుభకార్యాలని అద్భుతంగా చేస్తారు. మీ స్థాయికి మించి చేశారని అందరూ మెచ్చుకుంటారు. అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారని, కొంతమంది భోజనాలు బాగున్నాయని కొంతమంది, మర్యాదలు బాగున్నాయని కొంతమంది, కళ్యాణ మండపం చూడముచ్చటగా ఉందని చెప్పని చాలామంది, అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చాలామంది, అసలు మొత్తం టోటల్గా అద్భుతంగా ఉందని చెప్పని ఏకమొత్తంగా అందరూ అనటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అప్పు చేసి శుభకార్యాలు చేసినా మంచి పేరు దక్కింది, మన బాధ్యతలు మనం తీర్చుకోగలిగాం అనేటువంటి సంతోషం మీకు కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, అదే కోణంలో వైద్య వృత్తికి సంబంధించిన విషయాలు, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంటు, ఇలాంటివన్నీ కూడా మీకు మధ్యస్థంగా లాభిస్తాయి, సంపూర్ణంగా లాభిస్తాం. దూర ప్రాంతాల్లో ఉన్న మీ వాళ్ళకి పిఆర్ లభించిద్దని, గ్రీన్ కార్డు లభించిద్దని, వీసా లభించిద్దని ఇలాంటి మంచి మాటలు పెట్టారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ మిమ్మల్ని సమర్థించే వ్యక్తులు ఉంటారు, సమర్థించే వర్గం ఉంటారు. మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ నెత్తులు పెట్టుకొని కాపాడే వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నంతవరకు ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. అలాగని మీరు రెచ్చిపోయి ఉన్న అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోరు. పది మందికి సహాయం చేస్తారు, నలుగురికి అండగా ఉంటారు, మీరు కూడా సంతోషంగా ఉంటారు. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, పక్క వాళ్ళు బాగుండాలి అనే తత్వంలో మీరు ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలని ఇప్పటి నుంచే ఒక ప్లాన్ వేసుకుంటారు, ఒక వ్యూహాన్ని రచిస్తారు, పశ్చిమ వ్యూహాన్ని చిత్రణ చేస్తారు, వాళ్ళలో చీలికలు తీసుకొస్తారు, మీ వాళ్ళని బలోపేతం చేసుకుంటారు, హైకమాండ్ అనుమతితోటి మీ వాళ్ళకి పదవులు ఇప్పించుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది. తదుపరి